Hello viewers, once again welcome back to our channel World of Achievers. So viewers, evarana mana channel ni subscribe cheyadam marchipothe bell icon press chesi nenu daily chese videos meeku notification vastayi. So latest update on AP and TS schools and colleges reopen date in 2021. So ee video lo nenu both Telangana state and Andhra Pradesh state gurinchi cheptunanu latest update. एंटे फर्स्ट ऑफ ऑल आंध्र प्रदेश गुरिंची मातलाडुकुदाम. आंध्र प्रदेश आगस्ट 16th नुंची स्कूल्स एंड कॉलेजेस रीओपन चेसारु मीकु तेलुसु. एंड तेलंगाणा स्टेट लो एंड सेप्टेंबर 1st नुंची अनि अंटुन्नारु. अयिते आंध्र प्रदेश गुरिंची एं तेलुसुकोवच्चु अंटे वाळ्ळु आगस्ट 16th नुंची ओपन चेसारु कदा. सो ओक 10 डेस बाने उंदी, तर्वात इंका करोना केसेस इंक्रीज अवुतुन्नायि स्कूल्स एंड कॉलेजेस लो. పిల్లలకి కరోనా అంటుతుంది అండ్ టీచర్స్ కి కూడా అంటుతుంది. అర్థం అవట్లేదు పిల్లల నుంచి టీచర్స్ కు, పేరెంట్స్ టీచర్స్ నుంచి పిల్లలకు అంటుతుందో అని. సో వాళ్ళు విపరీతంగా కరోనా కేసెస్ పెరిగిపోయాయి ఎందుకంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ చేయడం వల్ల. ముందు ఇంత కరోనా కేసెస్ రాలేవు ఎందుకంటే రీఓపెన్ కాలేవు. స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ చేశాక వాస్ట్ గా పెరిగిపోయాయి కరోనా కేసెస్. పిల్లలకు అంటుకున్నాయి అండ్ చాలా మంది పిల్లలు ఐసోలేషన్ లో ఉన్నారు అండ్ టీచర్స్ కూడా అంటుకుంటున్నారు. వాళ్ళు 2 డోసెస్ అన్న 1 డోస్ తీసుకున్నా వాళ్ళకి అంటుతుంది. సో మనము ఆలోచించవచ్చు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా ఒకళ్ళు గ్రూప్ గా ఉంటే అంటుతుందని ఈజీగా చెప్పొచ్చు. సో ఆల్రెడీ అక్కడ ఆల్మోస్ట్ టీచర్స్ కి వ్యాక్సినేటెడ్ అయ్యారు కానీ పిల్లలు వ్యాక్సినేటెడ్ కాలేదు కాబట్టి టీచర్స్ కి కూడా ఈజీగా కరోనా అంటుతుంది. వీళ్ళు అందరికి స్ప్రెడ్ అవుతుంది, అందుకోసం స్కూల్స్ బంద్ చేసే వాళ్ళు ఇంకా రన్ చేస్తున్నారు. ఇంకా ఇలానే రన్ చేస్తే పెరిగిపోతాయి. సో ఆ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుందో చూద్దాం. అండ్ తెలంగాణలో వచ్చేసి మాత్రం సెప్టెంబర్ 1st నుంచి అని అంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళైతే పిల్లల పేరెంట్స్ మీద వదిలేసేసారు. మీ పిల్లలకి ఇష్టం ఉంటే అండ్ మీకు ఇష్టం ఉంటేనే పంపించండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఫోర్స్ఫుల్ గా వచ్చేసి మళ్ళీ కాలేజీని స్కూల్ని బ్లేమ్ చేయొద్దు. ఓకే, సో ఒకవేళ వచ్చిన పిల్లల పేరెంట్స్ స్కూల్స్ ని అంటే ఇన్స్టిట్యూషన్స్ ని బ్లేమ్ చేయొద్దు. ఓకే, సో మీదే అనుకుని మీరే పంపించాలి. ఒకవేళ మీరు స్కూల్స్ ని బ్లేమ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబుల్ ఉండదు. ఒకవేళ పిల్లలకి కరోనా అంటేనా ఇన్స్టిట్యూషన్ ఎలాంటి రెస్పాన్సిబుల్ కాదు. అందుకోసం మీరు పేరెంట్స్ ఒకవేళ మీకు పిల్లల గురించి పంపించాలంటేనే పంపించండి. ఎలాంటి ఫోర్స్ లేదని వాళ్ళు డిక్లేర్ చేసేసారు. ఇప్పుడు పేరెంట్స్ మీరే ఆలోచించండి, మీ పిల్లలకి ఏది మంచిదో. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ మీ పిల్లలని అడిగి మాట్లాడండి అండ్ మీ వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా కనుక్కోండి, అప్పుడే మీకు ఈజీగా అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ అచీవర్స్.